మినిస్టర్ గారితో సీఎం గారిని కలవడానికి వెళ్ళినప్పుడు చాలా సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా ఎప్పుడు కూడా మిమ్మల్ని అలా ఆపేయండి ఇలా బంధించేయడం చేయట్లేదు. బట్ గవర్నమెంట్ నుంచి ఏదన్నా ఆర్డర్ వచ్చినప్పుడు ఒక పద్ధతిగా ఒక ప్రాపర్గా ఉంటాం కాబట్టి మినిస్టర్ గారితోనూ ఇండస్ట్రీ పెద్దలతోనూ అన్ని సెక్టర్ల వాళ్ళతో కూర్చొని గైడ్ లైన్స్ మీకు ఏం కావాలో చెప్పండి, అది ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా లేకపోతే యూ కన్సిడర్ డన్, బట్ జస్ట్ పుట్ ఇట్ ప్రాపర్లీ ఆన్ ప్రాపర్ మ్యానర్ అని చెప్పారు. సో దానికి సంబంధించి ఎవరి సెక్టార్లో ఒకసారి కూర్చున్నాం, లేకపోతే నాలుగైదు వచ్చుతాం. అండ్ ఈరోజు మినిస్టర్ గారితోను అండ్ హోమ్ సెక్రటరీ గారు సిఎస్ గారు రాలేకపోయారు, వేరే అర్జెంట్ మీటింగ్ మీద ఉండే రాలేకపోయారు, బట్ హోమ్ సెక్రటరీ గారికి అనుసంధానం చేశారంటే దీనికి సంబంధించిన కూర్చున్నారు అండ్ మాకు సంబంధించిన చెప్పాము, ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. సీఎం గారు అడిగిందంతా చేశాం విత్ హెల్ప్ ఆఫ్ మినిస్టర్ గారు అండ్ హోమ్ సెక్రటరీ గారు. సో వీ హ్యావ్ ఎవ్రీథింగ్, పుట్ ఎవ్రీథింగ్ ఆన్ పేపర్ అండ్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీథింగ్ విల్ గో డౌన్ స్మూత్లీ, గో ఫార్వర్డ్ స్మూత్లీ. అండ్ అందరికీ తెలిసిందే, అందరికీ భయాలు ఉన్నాయి, ఎలా ముందుకు వెళ్ళాలనేది తెలీదు. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ తర్వాతనే చేయాలి. సో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకి విల్ ట్రై టు బ్రింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు నార్మల్. సో ఇంత ప్రొయాక్టివ్గా కొన్ని మేము అడిగిన వెంటనే చేసిన మినిస్టర్ గారికి, ఒకసారి అడగకపోయినా ఆయనంతట ఆయన ముందుకొచ్చి ఇంత ప్రొయాక్టివ్గా మాకు హెల్ప్ చేసిన మినిస్టర్ గారికి, ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫ్రమ్ టీవీ ఇండస్ట్రీ, ఫ్రమ్ ఆల్ ద వర్కర్స్, ఆల్ ద టెక్నీషియన్స్, ఆల్ ద యాక్టర్స్, చాలా థ్యాంక్ యూ సార్. అండ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు కేసీఆర్ గారు ఫర్ సచ్ స్పీడీ యాక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మినిస్టర్ గారికి ఆయన ఇంత ఇంట్రెస్ట్ తీసుకుని ఎన్నో మీటింగ్లు కండక్ట్ చేసి, మా ఒక్కరితోనే కాదు ఇండస్ట్రీ అన్ని వర్గాలతో మీటింగ్లు కండక్ట్ చేసి ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చి ఇప్పుడు త్వరలో ఒక జియో కూడా ఇష్యూ చేయబడుతున్నారు. అండ్ దానికి చాలా చాలా థ్యాంక్స్. కేసీఆర్ గారికి కూడా మరి మరి థ్యాంక్స్ సార్.